గుంటూర్ జిల్లా తెనాలిలో ఏపీ టిడ్కో గృహాల లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. కమిషనర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో లబ్దిదారులు తరలివచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా వైసీపీ సర్కార్ లబ్దిదారులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. దాదాపు తెనాల్లో నిర్మించిన ఇళ్లకు ఇప్పటి వరకు మాకు సాధన పరచలేదని చెప్పి ఈరోజు లబ్ధిదారులతో కలిసి ఆలపాటి రాజా తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రకటించారు. కొంతమంది మహిళలు ఉన్నారు మనతో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఏమంటారు మీరు? మేము ఇంటద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. ఇటు ఇంటికి తీసుకున్న డబ్బులు వడ్డీలు కట్టలేకపోతున్నాం. 4 సంవత్సరాలు వడ్డీలే కట్టేస్తున్నాం, కానీ మాకు ఇల్లు రాలేదు. మాకు వెంటనే ఇల్లు కావాలి. మరి ఎప్పుడు ఇస్తారో మాకు డేట్ కావాలి. 50,000కి 4 సంవత్సరాలు వడ్డీ 3 రూపాయలు వడ్డీ కడుతున్నాం. వాళ్ళు మమ్మల్ని పీడిస్తూనే ఉన్నారు, ఇంకా కడతానే ఉన్నాం. ఇటుంటే కడుతున్నాం. ఏంటి ఏం కట్టాలి? మాకేం తెలియట్లేదు ఏం కట్టాలి. మేము ఇంటది కట్టుకోలేకపోతున్నాం. వడ్డీ ఆడదించి కట్టాలని మాకు 8 సంవత్సరాలు కట్టాలి. కోవిడ్ వాళ్ళకి ఇవ్వమని ఎవరు ఇవ్వమన్నారండి? ఇప్పటికి 50,000 వడ్డీ అయింది మాకు. కరోనా టైంలో ఇబ్బంది పడుతున్న టైంలో బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి జనాలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అసలే పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. బయట రాకుండా తింటానికి కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేసి కట్టాల్సి వచ్చింది. డబ్బులు లేక నానా ఇబ్బంది పడుతున్నాం, అద్దెలు కట్టలేక. అలాంటప్పుడు ఇట్లాంటివి ఇట్లా చేస్తే ఎట్లా? రాపడమేంటి? 17 నెలలు అయింది వచ్చి మీరు అధికారంలోకి వచ్చి రుణమాఫీ ఏం చేస్తున్నారు? రుణమాఫీ రుణమాఫీ ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు లోన్ కూడా కట్టాం సార్. ఇంటి 2 నెలలు అతి కూడా కట్టాం బ్యాంక్ లో. మాకు ఇంతవరకు రాలేదు. వచ్చేది వచ్చేది అని చెప్పారు. ఎప్పుడు సార్ వచ్చేది? ఒక టైం అంటూ ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి అద్దెలు కట్టుకుంటున్నాం. మేము పేదవాళ్ళం అండి. పిల్లలను చదివించుకోలేకపోతున్నాం, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. కరోనాలు పనులు లేవండి మాకు. మేము అద్దెలు కట్టుకోలేక అల్లాడిపోతున్నాం అండి. మేము ఇప్పటికే 4 డేట్లు మార్చారండి. ఈ డేట్ ఇస్తాం, ఆ డేట్ ఇస్తాం అన్నారు, కానీ ఏ డేట్ ఇవ్వట్లేదు. ఒక డేట్ చెప్తే మేము ఆ డేట్ వచ్చేదానికి ఏదో నవరత్న వదులుతున్నాడు. జనాలను ఆనందపడిచి వదిలేస్తున్నారు. ఏదైనా ఒక డేట్ చెప్తే ఆ డేట్ మీద ఉంటారు. రోజువారీ కూలీ చేసుకున్నాడు, 4 నెలలు వడ్డీ ఆడగట్టుకుంటారండి. రోజువారీ కూలీ ఆకూరలు అమ్ముకొని నేను వెళ్ళి ఇంటర్ది కట్టుకోవాలి. రేట్లు పెంచేశారు. మగోళ్ళకి పనులు లేవు. మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలండి? మేము వడ్డీలు తీసుకొచ్చి అపార్ట్మెంట్లకి కట్టామండి. మరి మాకు ఎప్పుడు ఇస్తారండి ఇల్లు? అద్దెలలో ఉండవండి. దొంగ ప్రభుత్వం ఇది, అంతా దొంగ ప్రభుత్వం. మాకు ఎప్పుడు ఇస్తారండి ఇల్లు? మేము అద్దెంట్లో ఉంటున్నాం. కరెంటు బిల్లులు పెంచేశారు, ఇసుకలేదు. రోడ్ల మీద పడ్డాం మేము. మాకు ఎప్పుడు ఇస్తారు ఇల్లు? మాకు అదొక్కటే. మాకు ఒక డేట్ అని ఇవ్వాలండి. మాకు డేట్ ఎప్పుడు ఇస్తారు? అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. అపార్ట్మెంట్ కొన్నాక గృహప్రవేశం చేసినాక మేము బ్యాంకు లోన్ తీసుకున్నారు. వీళ్ళందరూ బ్యాంకుకి అద్దె కడుతున్నారు. ఇది ప్రతి నెల కిస్తీ కడుతున్నారు, వడ్డీతో సహా కిస్తీ కడుతున్నారు. గృహప్రవేశం చేసినాక 2 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఎక్కడ ఉండాలి అంటే బ్యాంకుకి మేము కడుతున్నాం కిస్తీ ప్రతి నెల. బ్యాంకుకి కడుతున్నాం, బయట అద్దె గంపలో ఉంటున్నాం. ఎప్పుడు ఇస్తారు మా ఇల్లు? కట్టుకుంటామా, తింటామా, కరెంట్ బిల్లు కట్టుకుంటామా, అద్దెలు కట్టుకుంటామా, పిల్లలు తెలుసుకుంటామండి. మా ఊరికి పోతే పీదాలకి పోతే ఎవరికి ఇస్తారండి? ఉండోళ్ళకే ఇస్తా ఉంటారా? వచ్చాయని గారు ఇస్తానన్నాడు జగన్. ఏమిచ్చాడు మాకు? ఏమీ లేదు. ఏమిచ్చాడండి మాకు? ఇల్లు సాధన చేయకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. మేము అంతా చాలా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళని, అప్పులు తెచ్చి కట్టాము. కానీ మాకు ఈరోజు ఈ రంగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందని చెప్పి ఏదైనా మాకు ఇల్లు స్వాధీనపరిస్తే మంచిదని చెప్పి ఏమో మాకు చాలా అప్పుల ఊపిలో ఊరుకుపోయామని చెప్పి లబ్ధిదారు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరామెన్ గోపితో రవీంద్ర, తెనాలి.